నెంబర్ వన్, కెనడా దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఒక హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎలకలు ఉన్నాయి, కానీ కెనడా దేశంలో మీరు ఎక్కడ చూసినా ఒక్క ఎలక కూడా కనిపించదు. కెనడా దేశంలోని ఆల్బర్టా నగరంలో ఒక్క ఎలక కూడా కనపడదు. కెనడా దేశంలోని ఆల్బర్టా ర్యాట్ ఫ్రీ నగరంగా పిలువబడుతుంది. ర్యాట్స్ అనేవి ప్రపంచానికి ఒక పెద్ద సమస్యగా ఉంది. వాటి వల్ల బిలియన్స్ డాలర్ల నష్టం, అలాగే ఫుడ్ సప్లై కూడా వేస్ట్ అయిపోతుంది. అంతేకాకుండా వైర్లను కొరికేసి హౌస్ ఫైరింగ్ కూడా అవి దారితీస్తున్నాయి. అంతేకాకుండా ఈ ర్యాట్స్ వల్ల అనేక వ్యాధులు కూడా సోకుతున్నాయి. కానీ అక్కడక్కడ జూ పార్కుల్లో షోలో వైట్ ర్యాట్స్ ని ఎగ్జిబిషన్ కోసం పెడతారు. నెంబర్ టూ, పోలార్ బేర్ క్యాపిటల్. కెనడా దేశంలోని చర్చిల్ మానిటోవా అనే ఒక గ్రామం ఉంది. ఆ నగరం సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుంది. ఆ నగరంలో కేవలం 1000 మంది జనాభా వరకే నివసిస్తారు. వింటర్ సీజన్ లో మంచుతో ఆ ప్రాంతం చల్లగా ఉండడమే కాకుండా ఒక ప్రమాదాన్ని కూడా పొంచి ఉంది. వింటర్ సీజన్ లో ఆ ప్రాంతానికి పోలార్ బేర్స్ మంచు కొండల్లో నుంచి ఆ విలేజ్ లోకి వచ్చేస్తాయి. వింటర్ మొత్తం అవి వాటి యొక్క ఆహారాన్ని వెతుక్కోవడానికి ఆ విలేజ్ లో తిరుగుతూనే ఉంటాయి. అంటే ఆ ప్రదేశంలో దాదాపు 1000 మంది ఉంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలార్ బేర్ ఉంటుంది. అందుకే ఆ ప్రాంతంలో ఎక్కువ పోలార్ బేర్స్ ఉండడం వలన ఆ ప్రాంతం టూరిస్ట్ సైట్ గా మార్చేశారు. ఇక ఆ ప్రాంతంలో సాయంత్రం అయితే తలుపులు ఉండవు, డైరెక్ట్ గా మేకులు పెట్టి బయటికి రాకుండా గోడలకి మేకులు పెట్టి కొట్టేస్తారు. ప్లైవుడ్ తో తలుపులకి మేకులు పెట్టి కొట్టేస్తారు. అందుకే ఆ ప్రాంతంలో కార్లు ఎప్పుడు లాక్ చేసుకుని పెట్టారు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో పోలార్ బేర్ ద్వారా చేసి చేయబడితే ఏ కారైనా స్టార్ట్ చేసి వెళ్లిపోవడానికి కార్లన్నీ ఆన్ లోనే పెట్టి ఉంచుతారు. నెంబర్ త్రీ, మిస్సింగ్ గ్రావిటీ. 1960 సంవత్సరంలో కెనడా దేశంలోని హడ్సన్ బే రీజియన్ లో ఒకసారి గ్రావిటీ అనేది మిస్ అయింది. ఆ సమయంలో ఆ ప్రాంతం ఎందుకలా అయిందో శాస్త్రవేత్తలు ఇప్పుడు కూడా కనుక్కోలేకపోతున్నారు. అలా గ్రావిటీ తగ్గినప్పుడు ప్రతి మనిషి 150 పౌండ్ల బరువు తక్కువగా ఉన్నట్లు చూపించింది. గత దశాబ్దాలుగా అక్కడ గ్రావిటీ ఎందుకు తగ్గిపోయిందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోతున్నారు. రీసెంట్ గా కొన్ని థీరీలు అయితే దానికి సమాధానం చెప్పడానికి ముందుకొచ్చాయి. అదేంటంటే ఎర్త్ మ్యాంటల్ లో మాల్టన్ రాక్ అనేది మెల్ట్ అయి సబ్జెక్ట్ యొక్క కరెంట్ ఓషన్ కరెంట్ తో సమానంగా అయ్యి ఆ ఏరియా నుండి ఆ మాల్టన్ రాక్ షిఫ్ట్ అయిపోవడం ద్వారా గ్రావిటీ తప్పిందని చెబుతున్నారు. మరొక థీరీ ప్రకారం హడ్సన్ బే రీజియన్ లో ఐస్ ఏజ్ కాలం నాటికి ఐస్ 2.3 మిలియన్ థిక్ కలిగి ఉందని, అది భూమి నుండి కంప్రెస్ అయ్యి దాని యొక్క మాస్ ని రిడ్యూస్ చేసిందని, దాని వల్ల ల్యాండ్ స్లోగా రీబౌండ్ అయ్యి అంటే సంవత్సరానికి 1 సెంటీమీటర్ తగ్గి ఉండడం ద్వారా గ్రావిటీ తగ్గి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. నెంబర్ ఫోర్, ప్రాస్టిట్యూషన్. చాలా మందికి ప్రాస్టిట్యూషన్ హాట్స్పాట్స్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది ఆమ్స్టర్డామ్, లాస్ వేగాస్ మైండ్ లోకి వచ్చేస్తాయి. కానీ వాటికన్నా కెనడా బెస్ట్ ప్రాస్టిట్యూషన్ ప్లేస్ గా పిలువబడుతుంది. కెనడా దేశంలో ప్రాస్టిట్యూషన్ అనేది ఇప్పటి వరకు బ్యాన్ చేయలేదు మరియు దాన్ని ఇల్లీగల్ గా భావించరు. సెక్చువల్ ట్రాన్స్ఫర్ కి మనీ ట్రాన్స్ఫర్ అనేది ఆ దేశంలో లీగల్ గానే ఉంటుంది. కానీ బ్రోతల్ హౌస్ నడపడం గానీ ఒకరిని ప్రాస్టిట్యూషన్ లో పని చేపించుకుని డబ్బులు తీసుకోవడం అనేవి ఇల్లీగల్ గా భావిస్తారు. అంటే సెక్స్ వర్కర్స్ ని ఎంప్లాయీస్ గా చేసుకోవడం అనేది క్రైమ్ గా భావిస్తారు. ఎవరికి వారు ప్రాస్టిట్యూషన్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా పబ్లిక్ గా ప్రాస్టిట్యూషన్ గురించి కమ్యూనికేట్ చేయడం కూడా క్రైమ్ గా కెనడా దేశం వారు భావిస్తారు. నెంబర్ 5, ఆయిల్. కెనడా దేశంలో నేచురల్ రిసోర్సెస్ కు కరువే లేదు. యునైటెడ్ స్టేట్స్ దేశం మొత్తానికి లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ గా ఈ కెనడా దేశం పనిచేస్తుంది. ప్రతిరోజు కెనడా దేశం నుండి 1 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ ని ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మట్టుకు ఆయిల్ కెనడా దేశంలోని సెంట్రల్ అబ్యూడా నగరం నుండి ఆయిల్ శాండ్ నుండి వస్తుంది. దాదాపు ఆ ప్రాంతం నుండి 2 ట్రిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇసుక నుండి క్రూడ్ ఆయిల్ ని తీయాలంటే ఒక విభిన్నమైన పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ద్వారా శాండ్ ఆయిల్ నుండి ఆయిల్ ని సెపరేట్ చేస్తారు. అలా చేయడానికి ఎక్కువ మోతాదులో నేచురల్ గ్యాస్ తో అవసరం ఉంటుంది. మరొక విచిత్రకరమైన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తంలో మెక్డోనల్డ్స్ అనేది అందరికీ తెలుసు, కానీ మెక్డోనల్డ్స్ లో ఒక్క డిష్ మాత్రం కెనడాలోనే దొరుకుతుంది. మిగతా ప్రపంచంలో ఏ ప్రదేశంలో కూడా ఆ డిష్ దొరకదు. ఆ డిష్ పేరే మెక్ లాబ్స్టర్. మెక్ లాబ్స్టర్ అనే డిష్ కేవలం కెనడా దేశంలోనే దొరుకుతుంది. మెక్ లాబ్స్టర్ అనేది కెనడా దేశంలో మోస్ట్ బైడ్ ప్రోడక్ట్ గా పిలువబడుతుంది. ఈస్ట్ కోస్ట్ కెనడా అలాగే ఇంగ్లాండ్ లోని కొన్ని లొకేషన్ లో మాత్రమే ఈ డిష్ అందుబాటులో ఉంటుంది. అది కూడా సమ్మర్ లోనే ఈ డిష్ దొరుకుతుంది. ఎందుకంటే సమ్మర్ లో లాబ్స్టర్లు ఎక్కువగా కెనడా దేశం సముద్ర తీరానికి వస్తాయి. లాబ్స్టర్ తో లైట్ సాలడ్ డ్రెస్సింగ్ వేసి ఈ మెక్ లాబ్స్టర్ ని తయారు చేస్తారు. ఈ మెక్ లాబ్స్టర్ డిష్ ని సమ్మర్ లో కెనడా దేశం వారు ఎంతో ఎంజాయ్ చేస్తారు. మరి ఒకవేళ మీరు కూడా మెక్ లాబ్స్టర్ ని టేస్ట్ చేయాలనుకుంటే ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, కెనడా దేశానికి వెళ్లి టేస్ట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా కెనడా దేశం గురించి మీకు తెలియని కొన్ని ఫ్యాసినేటింగ్ విషయాల గురించి, కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో.